పూర్వమున ఈ పుష్పగిరిని ఒక అగ్రహారంగా పిలిచేవాడు. కాలక్రమేణా అక్కడ వేదాలు చదివేటువంటి బ్రాహ్మణులు మన బ్రహ్మంగారి యొక్క గొప్పతనాన్ని చూసి సహించుకోలేక ఆ స్వామిని మందిరంలోకి రానివ్వకుండా అడ్డుతగిలినారు. తగిలిన వెంటనే అతనికి కోపం వచ్చి కులాన్ని దూషించడం వలన ఆయనకు మితిమీరినటువంటి ఆగ్రహ ఆవేశంతో ఆ యొక్క పక్కనే ఉన్నటువంటి పుష్పగిరి అయినటువంటి గ్రామానికి, అగ్రహారం అనే గ్రామానికి వేదాలు పురాణాలు చదివినటువంటి గొప్ప గొప్ప మహనీయులకు శాపం పెట్టాడు. వాళ్ళ యొక్క గర్వాన్ని అణచివేయడానికి ఆయన యొక్క ఆగ్రహానికి ఆ ఊరు నాలుగు విధాల సర్వ విధాల కృంగిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ ఊరిలో ఎవరు స్థిర నివాసం అనేటువంటిది ఎక్కువగా లేకుండా అందరూ తిరిగి ఆ యొక్క వేదాలు చదివేటువంటి బ్రాహ్మణులు, ఆ పురోహితులు, పౌరత్వాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు, విద్యావంతులు, విద్వాంసులు అందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. తదుపరి ఈ పుష్పగిరి క్షేత్రం ఎలా వచ్చిందంటే, పూర్వమున ఈ పుష్పగిరి ఒక మడుగుగా ఉనింది నీరు. ఆ నీటిలో ఒక ఆంజనేయస్వామి సంజీవకర్రను తీసుకొని పోయేటువంటి మార్గం మధ్యమున ఆ సంజీవకర్రలో ఉన్నటువంటి ఒక పత్రము అయినటువంటి పరిమళంతో కూడినటువంటి దగదగ మెరిసేటువంటి ఒక పత్రము కింద జారి పడిపోవడం జరిగింది. ఆ జారి పడిపోయినటువంటి ఆ యొక్క పుష్పము అనేటువంటి మకరము, పుష్పములో ఉండేటువంటి ఒక రసం అనేటువంటిది ఆ యొక్క నీళ్ళలో జలములో పడిపోవడం వలన అక్కడ ఆ మడుగంత పవిత్రం కావడం జరిగింది. ఒక శుభదినమున కొందరు పక్కన గ్రామముల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ మడుగులో కాళ్ళు చేతులు అంటే శుద్ధి చేసుకోవడానికి సందర్భమున వారి యొక్క వృద్ధాప్య దేహమంతయు యవనంలోకి రావడం జరిగింది. ఎందుకు ఇలా వచ్చింది యవనంలోకి అని అడిగిన, ప్రశ్నించిన, ఆలోచించిన, ఇది ఒక పవిత్రమైనటువంటి దైవానుగ్రహముతో దైవ సంభూతమైనటువంటి ఒక జలము, జల సంధి అని గుర్తించినారు. ప్రతి ఒక్కరూ కాళ్ళు చేతులు శుద్ధి చేసుకున్న సందర్భమున వారికి మంచి యవ్వనము, రూపురేఖ లావణ్యంతో కూడినటువంటి దేహము వారికి రావడం జరిగింది. ఆ విధంగా రావడం వలన ఎంతో ఆనందాన్ని పొంది ఈ యొక్క నదికి ఎంతో మహత్యం ఉంది అనేటువంటి విధానం తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క విషయము అనేటువంటిది ఆంజనేయస్వామి విష్ణువుకు తెలియజేయడం వలన విష్ణువు వచ్చి ఇక్కడ ఈ యొక్క మందర పర్వతం అంటారు వీటిని. ఇది ఒక గిరి అంటే ఇది ఒక కొండ, ఇది ఒక పర్వతం అనమాట. ఈ ఎత్తైనటువంటి పర్వతం మీద కాలు మోపడం జరిగింది. కాలు మోపడం వలన ఈ యొక్క పర్వతం అనేటువంటిది కొంత పెకిలించి సడలించి కృంగిపోవడం జరిగింది. ఆ కృంగిపోయి ఒక సాదా సీనుగా ఒక పీఠము వల్ల ఏర్పడింది. ఆ పీఠము పైన చెనకేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ చెనకేశ్వర స్వామి విగ్రహము ప్రతిష్ట చేయడం వలన ఈ యొక్క గిరి అనేటువంటి పీఠం మీద ఏర్పాటు చేసినారు కాబట్టి గిరి అని, పుష్పం అనేటువంటిది ఆ నదిలో పడడం వలన ఆ నదికి పవిత్రత రావడం వలన, ఆ జలానికి అంతటికీ పవిత్రత రావడం వలన పుష్పగిరి అని, రెండింటిని కలిపి పుష్పము ప్లస్ పుష్ప జల సంధి అనేటువంటి గిరితో ఏర్పడి చేయడం వలన ఈ యొక్క చెనకేశ్వర స్వామి దేవస్థానానికి పుష్పగిరి అనేటువంటి పేరు వచ్చింది. అలాగే పరమశివుడు కూడా ఇక్కడికి వచ్చాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఈ విషయం తెలిసిపోయేసరికి అయ్యో ఆంజనేయ ఒక పుష్పాన్ని అక్కడ జార విడిస్తుందంటే ఆ పుష్పము ఆ నదిలో పడితే ఎంతో పవిత్రత అయిపోతుంది, రాబోయే కలియుగములో ఎంతో వినాశానికి మనము ఇదిగా పలుకుతాం కాబట్టి ఆ వినాశం అనేది ఉండకుండా ఉండాలంటే నువ్వు ఈశ్వర నువ్వు కూడా ఒక పాదాన్ని మోపు అంటే అక్కడ రుద్రపాదం అనేది కింద ఉంది. ఆ రుద్రపాదం వలన కొంత పవిత్రత అనేది పూడ్చివేయడం జరిగింది. అలాగే విష్ణుపాదం వలన గుడి కట్టించడం జరిగింది. బ్రహ్మపాదం వలన జ్ఞానం అనేటువంటిది ఇక్కడ కలిగింది. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ యొక్క పుష్పగిరి అనేటువంటి అగ్రహార అహంకార భూత వైద్య బ్రాహ్మణోత్తములకు అహంకారాన్ని బ్రహ్మంగారు కూడా ఇక్కడికి ఇది ఈ యొక్క పుష్పగిరి యొక్క మహాత్మ్యము.